హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరంతా ఎలా ఉన్నారో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఇవాళ వీడియో ఏంటంటే ఇప్పుడు దాకా అయితే ప్రీవియస్ వీడియోస్ లో అయితే నా గురించి అంటూ ఏ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు కదండి అంటే నేను నా పేరు ఏంటి నేను ఎక్కడ అనే డీటెయిల్స్ నేనేమి మెన్షన్ చేయలేదు కదండి అందుకే నేను ఈ వీడియో ద్వారా అయితే కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి నా పేరు అయితే దీప్తి మా హస్బెండ్ పేరు రవికుమార్ ఇంకా మాకిద్దరు పిల్లలండి మేమైతే తెనాలిలో ఉంటున్నాము మా ఫ్యామిలీ అయితే అత్తయ్యగారు గారు మా హస్బెండ్ నేను మా ఇద్దరు పిల్లలండి నా మ్యారేజ్ అయితే టూ థౌజండ్ సెవెంటీన్లో అయింది మాకు నాకు ఇద్దరు పిల్లలే అండి ఫస్ట్ బాబేమో ఫైవ్ ఇయర్స్ తన పేరు సాత్విక్ తను ఇప్పుడు ఎల్కేజీ చదువుతున్నాడు ఇంకా చిన్న బాబు ఏమో దీపక్ తనకైతే ఇప్పుడు నైన్ ఈ ఇన్ఫర్ ఇంకా నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ అండి మీకు నచ్చినట్లయితే మీతో పాటు మీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కైనా ఫ్రెండ్స్ కైనా షేర్ చేయండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఎందుకంటే మీరు చేసే సపోర్ట్ తో నేను ఇంకా మంచి వీడియోస్తో తో మీ ముందుకంటూ వస్తానండి ఇంకా మీకు ఇంకా నచ్చినట్లయితే లైక్ అనేది కూడా చేసుకోండి మీరు లైక్ చేస్తే నా నా వీడియోస్ అనేది మీకు ఎలా నచ్చుతున్నాయో నాకైతే ఒక ఐడియా వస్తుంది ఓకే అండి ఇవాళైతే నేను మీకు ఒక మంచి రెసిపీతో ఒక డిఫరెంట్ రెసిపీ అయితే మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను అదైతే ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటానండి హాయ్ అండి ఇది ఏంటా అనుకుంటున్నారా ఇదైతే ఫిష్ ఎగ్ అండి అదే చేప గుడ్లు అంటారు కదా జనా దీంతో నేను ఒక రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇందులోకి నాకు మసాలా అనేది కావాలండి కొంచెం ఎండు కొబ్బరి ధనియాలు చక్క లవంగా అనేది మిక్సీ జార్లోకి అయితే తీసుకొని ఫైన్గా అయితే పౌడర్ అనేది రెడీ చేసుకున్నానండి చూసారు కదా ఈ విధంగా అయితే పౌడర్ని రెడీ పౌడర్ని అయితే రెడీ చేసుకున్నానండి పక్కన పెట్టేసుకున్నా ఇప్పుడు దీన్ని బాగా నీట్గా క్లీన్గా వాష్ చేసుకున్నానండి దీంట్లోకి నాకు కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను రెండు ఉల్లిపాయలు చక్కగా చ చిన్న ముక్కలుగా అయితే తరుక్కున్నానండి కొంచెం కరివేపాకు ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ ఇంకా ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చిమిర్చి ఒక బిర్యానీ ఆకు ఒక ఇంచ్ లవ రెండు లవంగాలు ఒక ఇంచ్ దాల్చిని అండి ఇప్పుడు స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టేసుకొని ఫ్లేమ్ అయితే ఆన్ చేసుకున్నాను ఇప్పుడు పాన్ అనేది హీట్ ఎక్కింది అండి ఇందులోకి నేను ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ అయితే ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఆయిల్ అయితే పట్టుద్దండి ఇది పొరుటు కదండి అందుకే కొంచెం ఎక్కువ ఆయిల్ అయితేనే బాగుంటుంది ఎక్కువ ఆయిలే పట్టుద్దండి ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది ఇప్పుడు ఇందులోకి నేను షాజీరా కూడా వేసేసుకుంటున్నాను షాజీరా కూడా వేసుకున్న తర్వాత చిటపట అని తర్వాత ఇందులోకి నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నానండి చూసారు కదండి ఈ విధంగా ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాను నేను ముందుగా అయితే చక్క లవంగా వేసుకోవటం మర్చిపోయానండి అందుకే ఈ ఆనియన్స్తో పాటే అవి కూడా వేసేసుకుంటున్నాను ఇవి కూడా బాగా కలిసేటట్టయితే కలుపుకోవాలండి ఆయిల్లో ఈ కర్రీ అయితే చాలా ఎమ్మిగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఈ విధంగా అయితే నేను ఆయిల్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టయితే కలిపేసుకుంటున్నాను ఇందులోకి నేను కొంచెం కరివేపాకు అనేది తీసుకుంటున్నానండి ఈ కరివేపాకు వేయటం వల్ల కర్రీ అనేది ఇంకా టేస్ట్గా ఉంటుంది ఈ స్మెల్ అనేది మంచి టేస్ట్ని అయితే ఇస్తుందండి చూ ఇప్పుడు దీంట్లో దీని మీద లిడ్ కవర్ చేసుకొని ఉల్లిపాయలు అనేది మగ్గనిచ్చుకుందాం ఒక టూ మినిట్స్ తర్వాత అయితే ఉల్లిపాయలు మగ్గిపోయాయండి చూసారు కదా ఈ విధంగా మగ్గిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నానండి ఫ్రెష్గా ఇప్పుడు ఇందులోకి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నానండి దీంట్లో ఉన్న పచ్చిదనం పోయేదాకా ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా హై ఫ్లేమ్లో అయితే పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా అయితే మిక్స్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను కదండి ఆ ఫిష్ ఫిష్ అయితే ఫిష్ ఎగ్ అయితే కలిపేసుకుంటున్నాను దీన్ని ఆనియన్లోకి వేసేసుకుందాం ఈ కర్రీ అనేది చాలా క్విక్గా అయిపోద్ది ఇంకా టేస్టీగా కూడా ఉండ ఉంటుందండి దీంట్లో నుంచి వచ్చే వాసన ఉంటుంది కదండి అది ఏది తెలియదు కర్రీ లాస్ట్లో చాలా ఎమ్మీగా అయితే ఉంటుంది మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి దీన్ని నేను ఇప్పుడు లిడ్ పెట్టి కవర్ చేసుకున్నాను ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ వెనక్కి అనేది తిప్పుకుంటున్నానండి చూశారు కదా ఈ విధంగా అన్నిటినీ తిప్పేసుకోవాలి దీన్ని కలబెట్టకూడదండి ఇప్పుడే ఆ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది కదా అలా చేంజ్ అవ్వనివ్వాలి వెనక్కి తిప్పుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొక టూ మినిట్స్ అనేది మగ్గనిద్దాము టూ మినిట్స్ తర్వాత అయితే బాగా కలర్ చేంజ్ అయిపోయింది నీట్గా అయితే మగ్గిపోయిందండి ఇప్పుడు ఇందులోకి నేను పసుపు ఇంకా ఉప్పు అనేది కూడా యాడ్ చేసేసుకుంటున్నాను పసుపు అనేది సాల్ట్ కూడా వేసుకుంటున్నాను సాల్ట్ ఇప్పుడు వేస్తే బాగా పట్టుద్దండి కర్రీకి అందుకే నేను ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను నేనైతే కల్లుప్పు అనేది వేయనండి నాకు ఎంత క్వాంటిటీ వేయాలో కల్లుప్పు అనేది నాకు తెలియదండి నేను అందుకే ఎక్కువ సాల్టే యూజ్ చేస్తాను ఇలా ఉప్పు పసుపు అనేది వేసేసి కర్రీకి అంతా బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి ఇదైతే కంటిన్యూగా తిప్పుతూ ఉండాలండి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా అందులో ఈ ఎగ్ కూడా దీంట్లో బాగా అడుగంటి పోద్ది అందుకే కంటిన్యూగా అయితే తిప్పుకుంటూ ఉండాలి చూసారు కదా అంతా మిక్స్ అయ్యేటట్టు ఆనియన్స్ దీనికి పట్టేటట్టు అయితే తిప్పుకోవాలి ఇలాగా పొడి పొడులాడుతూ వచ్చేస్తుందండి మొత్తము ఆ ఫిష్ ఎగ్ అనేది చూసారా ఇది ఎంత కలర్ఫుల్గా ఉందో మొత్తం కర్రీ అయితే ఈజీ అండి తొందరగా కూడా అయిపోద్ది కానీ ఇలా కంటిన్యూగా తిప్పటమే కొంచెం కష్టము అడుగంటకూడదు కదండి అడుగంటే మళ్ళీ మాడిపోద్ది అందుకని ఇలా కంటిన్యూగా తిప్పుకున్న తర్వాత మేము ఒక టూ మినిట్ పాటు మూత అనేది పెట్టేసుకుని ఎక్కువ ఉంచుకోకూడదు గమనించుకోవాలండి మళ్ళీ మాడిపోద్ది చూశారు కదా మూత తీసేసిన తర్వాత ఇలా ఉంది ఇప్పుడు ఇందులో ఇంకొంచెం ఉండలు కూడా లేకుండా చూసుకొని కారం మసాలా ధన్యా జీలకర్ర పౌడర్ కూడా వేసేసుకుంటున్నాను ఇది ఫిష్ కదండి కొంచెం స్మెల్ అనేది ఉంటుంది అందుకే కొంచెం కారం ఎక్కువే పడుద్ది నేను కొంచెం కారం వేసిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న జీలకర్ర పౌడర్ జీలకర్రని వేపుకొని పౌడర్ అయితే చేసి పెట్టుకున్నానండి అది కూడా ఒక పావు స్పూన్ అయితే వేసేసుకున్నాను ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండీ కొబ్బరి ధనియాలు చక్క లవంగం ఆ పౌడర్ కూడా దీంట్లోకి వేసేసుకోవాలి మొత్తం వేసేసుకొని ఈ విధంగా అయితే కర్రీకి పట్టేటట్టయితే కలుపుకోవాలండి కారం ఉప్పు మసాలా అనేది బాగా కర్రీకి అయితే పట్టాయండి కలర్ఫుల్గా చూస్తానికి చాలా టేస్టీగా ఉంది కదండీ నాకు తెలిసి ఈ ఎగ్ అనేది చాలామంది పులుసులోనే వేసుకుంటారండి ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు గ్యారెంటీ నచ్చుద్ది మా ఇంట్లో అందరికీ ఇది ఫేవరెట్ అండి చూసారు కదా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇందులోకి అయితే నేను ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నానండి ఇంకా ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకున్నాను ఇదైతే రైస్లోకి బాగుంటుందండి చపాతీస్లోకి బాగుంటుంది నేనైతే కర్రీనైతే బౌల్లోకి అయితే తీసేసుకున్నానండి చూసారు కదా కలర్ఫుల్ గా ఉంది కదండి లుక్ బాగుంటది ఇంకా టేస్ట్ కూడా బాగుంటది అండి ఇప్పుడు నేను ఇందులోకి చపాతి కూడా చేసుకోండి కర్రీలోకి చపాతి కోసం అయితే నేను ముందుగా పిండి అనేది తీసుకొని ఇందులోకి ఆయిల్ ఇంకా సాల్ట్ కూడా వేసేసుకున్నానండి వేసుకొని అయితే దీనికి సరిపడినన్ని వాటర్ అనేది వేసుకొని కొంచెం బాగా కలిపి అయితే పెట్టేసుకుంటున్నానండి పక్కన మెత్తగా తగినని వాటర్ అనేది పోసేసి ఇప్పుడు చూసేది చూసారు కదండి ఇది వీడియో ఈ కర్రీ అయితే చపాతీస్ లోకైతే చాలా అంటే చాలా ఎమ్మెగా అయితే కుదిరింది చపాతీస్ కూడా చాలా సాఫ్ట్ గా ఉన్నాయండి చూసారు కదండి ఇది ఇవాళ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి దీని ద్వారా అయితే నేను పెట్టే కొత్త కొత్త వీడియోస్ అనేది మీకు మీ ఫోన్ లో నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్ అయితే వచ్చేస్తాయండి వీడియో చూసి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ బాయ్